శుభోదయం పిల్లలు మనం కిందటి తరగతిలో మంచి బాలు అనే గేమ్ నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఆ గేమ్ యొక్క అర్థాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా వినండి వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సహాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలులు బలం లేని వారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం బొక్సా చూడండమ్మా వీధులు బజారులు జడిసి భయపడి జనులు ప్రజలు జనం త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముదుసలి ముసలి జాలి దయ కొనిపోవు తీసుకుపోవు మనము మనస్సు దుర్బలులు బలం లేని వారు మనుజుడు మనిషి మనుగడ జీవనం జీవితం అర్థాలు తర్వాత అంశం ఏంటంటే చదవడం వ్యక్తపరచడం కింది వాక్యాలకు సమాన అర్థాన్ని ఇచ్చే గేయ పదాలను గేయంలో గుర్తించి గీత గీయండి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు మనకు ఆ గేయంలో ఏ పాదంలో ఉన్నాయో చెప్పమంటున్నారు వీధులన్నీ నీళ్లతో నిండిపోయాయి ఇది ఒకటో పద్యంలో మూడవ లైన్లో ఉంది పిల్లల పాదాలు నేలపై ఆనడం లేదు ఇది మీరు జాగ్రత్తగా తర్వాత చూసుకోవాలమ్మ ఆరవ లైన్లో రెండవ పాదం ఆరవ గేయంలో రెండవ పాదంలో ఉంటుంది మనుషులు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇది రెండవ గేయంలో మూడవ పాదంలో ఉంటుంది సందడి చేస్తూ వచ్చారు ఐదవ గేయంలో నాలుగవ పాదంలో ఉంటుంది ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఇది ఏడవ గేయంలో నాలుగవ పాదంలో ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక పేరా ఇచ్చారు దాన్ని చదివి కింద పదాలు ఇచ్చారు వాటిని మనల్ని జతపరచమంటున్నారు ఇక్కడ చూడండి జోరున వాన కురిసింది నేలంతా బురదగా ఉంది ముసలమ్మ వణుకుతూ నడుస్తున్నది ఒక పిల్లవాడు ఆమెను చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు అందరూ అతడిని అభినందించారు ఈ పేరాను బట్టి మనం ఈ పదాలని జతపరచాలి ఇక్కడ ఉదాహరణకు వాళ్ళే ఇచ్చారు చూడండి జోరున వాన కురిసింది తర్వాత నేలంతా బురదగా మారింది ముసలమ్మ గడగడ వణికింది పిల్లవాడు చేయి పట్టుకొని నడిపించాడు అందరూ అభినందించారు వీటిని మరలా మనం ఇక్కడ కింద వాక్యాల రూపంలో రాయాలి ఉదాహరణకు వాళ్ళు ఇచ్చారు చూడండి జోరున వాన కురిసింది ఆ రెండింటిని కలిపి రాశారు అదే మాదిరిగా మీరు కూడా ఇవి కలిపి రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత పేజీ చూడండి ఇక్కడ కూడా ఒక పేరా ఇచ్చారు దాని కింద ప్రశ్నలు ఇచ్చారు ఒకరోజు కాకికి దాహం వేసింది పెరట్లో ఓ నీళ్ళ కుండ కనిపించింది కానీ అందులో నీళ్లు అడుగున ఉన్నాయి అవి కాకికి అందడం లేదు కుండలో కొన్ని గులకరాళ్ళు వేసింది కాకి అప్పుడు నీళ్లు పైకి వచ్చాయి కాకి ఆ నీళ్లు తాగింది హాయిగా ఎగిరిపోయింది ఇక్కడ ప్రశ్నలు చూడండి కాకికి నీటి కుండ ఎక్కడ కనిపించింది పెరట్లో కదా కాకికి పెరట్లో నీళ్ళ కుండ కనిపించింది కాకికి కుండలోని నీరు ఎందుకు అందలేదు ఎందుకు అందలేదంటే నీళ్లు అడుగును ఉన్నాయి కాకి కుండలోని నీరు పైకి రావడానికి ఏం చేసింది మరి ఆ నీరు తాగడానికి ఏం చేసింది ఇదిగో చూడండి గులకరాలు వేసింది కాబట్టి పిల్లలు మీరు మీ పుస్తకంలోని ఈ సమాధానాలు ఇక్కడ రాయడానికి ప్రయత్నం చేయండి తర్వాత పదజాలం పాఠంలోని జంట పదాలను గుర్తించి రాయండి ఉదాహరణకు వాళ్ళు తళతళ అని ఇచ్చారు మనల్ని ఇంకా కొన్ని రాయమంటున్నారు ఇక్కడ చూడండి అమ్మ జంట పదాలు తళతళ మిలమిల గడగడ వడివడి కిలకిల మీరు కనుక గేయం చూస్తే ఇంతకన్నా ఇంకా ఎక్కువ పదాలను మీరు తయారు చేయవచ్చు
ఇక్కడ తర్వాత చూడండి మెరుపు మెరుపులు అని ఇచ్చారు ఈ రెండింటికి తేడా ఏంటి ఒకటే పదమే కదా కానీ ఇక్కడ మెరుపు ఇక్కడ మెరుపు తర్వాత లు అనే అక్షరం ఉంది అంటే మెరుపు అంటే ఒకటి లు చేర్చితే మెరుపులు ఒకటి కన్నా ఎక్కువ అంటే మెరుపు ఒకటే కాబట్టి దీనిని ఏకవచనం అంటారు మెరుపులు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి బహువచనం అంటారు అంటే వాళ్ళు ఇచ్చిన పదానికి మనం లు చేర్చి రాయాలి బహువచనాలు అంటే అలా ఇక్కడ ఏకవచనం బహువచనం అని కొన్ని పదాలు ఇచ్చారు ఏకవచనం పదాలు ఇచ్చారు వాటిని బహువచనాలు రాయమంటున్నారు చూడండి వాళ్ళు కేక అని ఇచ్చారు దానికి మీరు లు అనే అక్షరం చేస్తే కేకలు అది బహువచనం అలానే కల కలలు పిల్ల పిల్లలు అడుగు అడుగులు అర్థమైంది కదా ఏకవచనం అంటే ఒకటే బహువచనం అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు లు చేర్చి రాయడం బహువచనం తర్వాత చూడండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఆ పదాలను మనల్ని వాక్యంగా రాయమంటున్నారు ఇక్కడ చూడండి వర్షం కురద జోరుగా మెరుపులు వీధులు కాలువలు ఈ పదాలతో మనల్ని కొన్ని వాక్యాలు రాయమంటున్నారు ఉదాహరణకు వాళ్ళే వర్షం జోరుగా కురిసింది అని ఇచ్చారు అలానే మనం కూడా ఇక్కడ చూసినట్లయితే వర్షంతో వీధులు బురదగా మారిపోయాయి ఇంకోటి వర్షంతో కాలువలు నిండాయి ఈ విధంగా మనం రాయవచ్చు తర్వాత చూడండమ్మ ఇక్కడ కొన్ని చిత్రాలు ఇచ్చారు ఆ చిత్రాలకు సంబంధించి కొన్ని వాక్యాలు రాయమంటున్నారు ఉదాహరణకు వాళ్ళు ఇచ్చారు చూడండి ఇక్కడ అవ్వ ఒక బాలుడు ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు అవ్వ బాలుడికి లడ్డు పూల మొక్క విసనకర్ర ఇచ్చింది మూడు ఇచ్చింది లడ్డు పూల మొక్క విసనకర్ర వాడితో ఆ బాలుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ రాయాలి మనం ఇక్కడ చూడండి బాలుడు లడ్డు తెచ్చి పాపకి ఇస్తున్నాడు తర్వాత మొక్కకు నీళ్లు పోస్తున్నాడు విసనకర్ర తీసుకొచ్చి ఉపాధ్యాయురాలకు ఇస్తున్నాడు ఈ మూడు కూడా మనం ఇలా వాక్య రూపంలో రాయాలి తర్వాత చూసినట్లయితే ఇక్కడ భాషాంశాలు ఉన్నాయి చూడండి ఈ భాషాంశాల్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తేజ బడికి వెళ్ళాడు నేను రేపు సినిమాకు వెళ్తాను మా తోట చాలా అందంగా ఉంటుంది